నమస్కారం. శ్రీమాత్రే నమః. జోషి టీవీకి స్వాగతం. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని, ప్రజల యొక్క జ్ఞాన మార్గ వికాసానికి తోడ్పడాలనే ఉద్దేశంతోనే మేము ఈ జోషి టీవీని ప్రారంభించాం. ప్రజలకి సరైన జ్ఞానాన్ని అందించాలి. కాబట్టి ఇవాళ విషయం ఏంటంటే కనుక, బాబాలను నమ్మవచ్చా? అసలు ఈ బాబాలు అంటే ఎవరు? సన్యాసులు నమ్మవచ్చా? ఆశ్రమాలకు వెళ్ళవచ్చా? ఇదేంటిది అసలు? ఈ విషయం గురించి ఇవాళ మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదటిగా మనము పాతకాలం చూద్దాం. బాబాలు, బాబా అన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వర్డ్ నాకు తెలియదు, కానీ జనాలందరినీ పాడు చేస్తుంది. నేను నా అనుభవపూర్వకంగా చూసిన కొన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో సన్యాస ధర్మం అంటే కాషాయ వస్త్రములు ధరించాలి అని అంటే సన్యాస ధర్మం అనేది ఒకటి ఉంటుంది. సన్యాసం అంటే తమ ఆత్మను ప్రకృతికి నివేదన చేసి ఏదో బతుకుతున్నాము అన్నట్టుగా బతుకుతారు. అంటే దేహిని మీద కూడా ఆశ పెట్టుకోకుండా జ్ఞానము వైరాగ్యము అనేటువంటివే వాడి సంపదలుగా వాళ్ళు బతుకుతారు. అలాంటి వాళ్ళు సన్యాసులు. మీకు వాస్తవంగా నిజమైనటువంటి సన్యాస ధర్మం తెలియాలి అని అంటే మీరు ఒక 5 రోజులు, ఒక 1 వారం రోజులు మీరు కంచికావకొట్టి పీఠాధిపతుల వారి గురించి తెలుసుకోండి, భారతీయ తీర్థస్వాముల వారి గురించి తెలుసుకోండి, శృంగేరి పీఠాధిపతుడు. ఇంకా ధర్మం మీద పట్టున్నటువంటి వాళ్ళు, ఇంకా ఇప్పటికీ పర్ఫెక్ట్గా నియమాలు పాటిస్తున్న వాళ్ళ గురించి చూడాలి. ఒక మంచి సన్యాసం చూడాలి అంటే ఉడిపిలో ఉన్నటువంటి అష్టమఠాలకు వెళ్ళి చూడండి. అక్కడ సరిపోలేదా? ఉత్తరాదిమఠ పీఠాధిపతులు అయినటువంటి శ్రీ 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 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి గురించి తెలుసుకోండి. సన్యాస ధర్మం ఏంటి? వాళ్ళకు ప్రతిరూపంగా సన్యాస ధర్మాన్ని పాటిస్తున్నారు. సన్యాస ధర్మానికి ఒక రూపం ఇస్తే గనక ఇవాళ శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు కనిపిస్తారు. అలాంటి గొప్పవాళ్ళండి సన్యాస ధర్మం అంటే. వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని అసలు ముట్టరు. అసలు ఎవరిని ముట్టరండి? సన్యాసులకు ఉన్న నియమం ఏంటంటే ఎవరిని ముట్టకూడదు, అసలు ఎవరిని టచ్ చేయరు. అపరిగ్రహ కారకము అంటారు దాన్ని. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యానము, ధారణ, సమాధి, ఈ అష్టాంగ యోగం నిరతులైనటువంటి వాళ్ళు సన్యాసులు. పతంజలి యోగ సూత్రంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా నిజ జీవితంలో పాటించేటువంటి వాళ్ళు. పతంజలి యోగ సూత్రంలో మొట్టమొదటి అధ్యాయం ఉంటుంది, సమాధి యోగము అని మొట్టమొదటి అధ్యాయం ఉంటుంది. అసలు మనిషి అనేటువంటి వాడు ఎవరు? మీకు అసలు తెలుసా మీరెవరు అనేది? 84 లక్షల జీవరాశుల్లో మీ యొక్క ఆత్మ వెళ్ళి ఇవాళ ఈ మానవ దేహాన్ని పొందింది. ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలన్నీ కూడా మీరు విని అర్థం చేసుకుంటున్నారు అంటే మీరు ఇప్పటికీ 84 లక్షల జీవరాశుల లోపల అడుగుపెట్టి ఇవాళ ఈ మానవ దేహం లోపలికి అడుగుపెట్టారు. మీ నువ్వు అంటే ఎవరు? ఆ దేహం అనుకుంటున్నారా? కాదు, నువ్వు అనేది ఇప్పుడు నేను చెప్తున్నది వింటూ లోపల ఎవరైతే అర్థం చేసుకుంటున్నదో అది నువ్వు. నువ్వు ఈ చెవి కాదు, లోపల అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నాడు కదా, అది నువ్వు. ఏమండి జోషి గారు ఏదో వింటున్నామని మీరు టకాటకా అన్నీ చెప్పేస్తున్నారంటే అలాగా. అయితే కళ్ళు మూసుకొని పుస్తకంలో ఉన్న చదవండి. చదువుతారా? లేదు, చదవలేరు. ఇదేం లాజిక్ అండి అన్నట్టు. సరే, కళ్ళు తెరిచే పర్షియన్ భాష చదవండి. అది ఎలాగండి? పర్షియన్ భాష నాకు తెలియదు కదా. ఆహా, మరి కళ్ళే కదండి చూస్తున్నవి. కళ్ళు చూస్తున్నాయండి, మరి చదవాలి కదా. పర్షియన్ భాష చదవండి. మరి ఆ లాంగ్వేజ్లో ఏం రాశారు? ఈజీ. లేదంటే ఫ్రెంచ్ చదవండి, ఉర్దూ చదవండి. మేము చదవలేదండి. మరి చదివింది ఎవరు? మరి మీ కళ్ళ లోపల ఒకటి ఉంది కదా, అదే నువ్వు. ఇది గుర్తించండి. తర్వాత నువ్వు ఎవరు అనేది మీరు గుర్తించాలి. తర్వాత ఈ బాబాలు ఏం చేస్తే పని ఏంటంటే సైకలాజికల్గా మిమ్మల్ని వశం చేసుకుంటారు. వాళ్ళు సైకలాజికల్గా వశం చేసుకోవడానికి మీరు ఇస్తున్న ఆస్కారాలు ఏంటి తెలుసా?